కొంతకాలం హనుమంతుతో పాటు శ్రీరాముడు తన భార్య సీత ఇంకా సోదరుడు లక్ష్మణుడితో కలిసి ఇక్కడే ఉన్నారని చెప్తారు. ఆలయ ప్రాంగణంలో రామకుండ్ అని పిలువబడే చెరువు ఉంది. ఇది శ్రీరాముడు ఇక్కడ నివసించిన సమయంలో తాగునీటికి ఈ చెరువుని ఉపయోగించేవారు. ఈ చెరువులోకి నీరు ఎలా వస్తుందో ఇప్పటికీ తెలియదు. చాలామంది ఈ జపాలి తీర్థాన్ని ఆంజనేయుడి జన్మస్థలంగా నమ్ముతారు. ఏడు కొండల్లో ఓ కొండ హనుమంతుడి మాతృమూర్తి పేర అంజనాద్రిగా వర్ధిల్లుతుంది. అంజనాదేవి తపస్సు చేసిన దివ్యస్థలం ఈ అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమంతుడు జన్మించిన ప్రదేశమే ఈ జపాలి తీర్థం ఉన్న ప్రదేశం. రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్టు మరొక తరం ప్రచారంలో ఉంది.